భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంతలో ట్రిపుల్ ఆర్ చిత్రం విడుదలతో హుషారుగా రామ్ చరణ్ ఎన్టీఆర్ అభిమానులు రెండేళ్లుగా సినిమాలో కరోనా ప్రభావంతో కలతప్పిన నేపథ్యం థియేటర్లో సినిమా రిలీజ్ల ప్రభావం తగ్గిన నేపథ్యంలో వాయిదాల మీద వాయిదాలు పడి విడుదలైన రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ చిత్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంతలో సినీ అభిమానుల కోలాహలంతో మూడు సినిమా థియేటర్లలో సందడి చేశాయి. ఈ చిత్రం అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. ఓటీటీ సినిమాల ప్రభావంతో కోవిడ్ నిబంధనలతో వెలవెలబోయిన సినిమా థియేటర్లు మళ్లీ పాత రోజులు వచ్చాయన్న తీరులో పోస్టర్ల మీద నటుల ఫోటోలకు దండలు పూజలు హారతి అగరబత్తీలు పూజలు చేసి దేవాలయములాగా థియేటర్లను మార్చారు. సినిమా అద్భుతాలు సృష్టించాలని కొబ్బరికాయలు కొట్టి డప్పు వాయిద్యాలు బాణసంచాలతో రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ఉదయం నుండే రామ్ చరణ్ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్ వద్దకు రావడంతో కోలాహలం మొదలైంది. కొందరు యువకులు నటులతో కూడిన వస్త్రాలు ధరించడం, ఇద్దరు ప్రముఖ నటుల చిత్రం కావడం, ఈ చిత్రం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యువత ఆకాంక్షకు తగ్గట్లు చిత్రం ఉన్నట్లు అభిమానులు తెలిపారు. ట్రిపుల్ ఆర్ చిత్రానికి విచ్చేసిన ప్రేక్షకులకు స్వాగతం పలుకుతూ ఈ ట్రిపుల్ ఆర్ చిత్రం ఘన విజయాన్ని సాధించాలని మేము ఎన్టీఆర్ అభిమానులుగా ఈరోజు బాలాభిషేకం మరియు బాంబుల వర్షం కోతతో ఈరోజు మేము ఈ ట్రిపుల్ ఆర్ చిత్రానికి ఎన్టీఆర్ అభిమానులుగా మేము స్వాగతం తెలుపుతున్నాము. కనుక ప్రతి ఒక్కరూ ప్రేక్షకులు ఈ చిత్రానికి విచ్చేసి ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము.